శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న సమస్య మతిమరుపు సమస్య, అల్జీమర్స్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అరే ఈ వస్తువు ఇక్కడే పెట్టానే, ఇంతలో ఏమైపోయింది అనుకుంటూ ఉంటారు. చేయాల్సిన పనులు కూడా మర్చిపోతూ ఉంటారు. మతిమరుపు సమస్య అనేది ఆధునిక కాలంలో చాలామందికి ఉంది. మరి మతిమరుపు సమస్య నుంచి సులభంగా బయటపడాలంటే ఎలాంటి చిన్న చిట్కా పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మతిమరుపు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న చిట్కా పాటించాలండి. వాళ్ళు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో నది ఉంటే ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుకను మూడు గుప్పిళ్ళు తెచ్చుకోండి. అలా మూడు గుప్పిళ్ళతో ఇసుకను తెచ్చుకున్న తర్వాత ఆ ఇసుక నీళ్ళలో తడపండి. నీళ్ళలో తడిపి ఆరబెట్టి ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూట కట్టి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఆ మూట మీ తల దగ్గర ఉంచుకోండి. మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ మూటలో ఉన్నటువంటి ఇసుక మళ్ళీ తీసుకెళ్ళి నదిలో కలిపేయండి, లేదా నదికి దగ్గరలో ఎవరు తొక్కని చోట పారబోయండి. ఇలా చేస్తే మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఇసుకకు మతిమరుపుకు ఉన్నటువంటి సంబంధం ఏంటండి అంటే, ఇసుకలో సిలికాన్ కార్బైడ్ ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఈ సిలికాన్ కార్బైడ్ అనేది నీళ్లతో కలిసినప్పుడు అల్జీమర్స్ను తగ్గించే శక్తిని పొందుతుంది. కాబట్టి ఇసుకను నీళ్లతో తడిపినప్పుడు ఇసుకలో ఉన్న సిలికాన్ కార్బైడ్ అనేది నీళ్లతో కలిసినప్పుడు మతిమరుపును తగ్గించేటటువంటి శక్తిని పొందుతుంది. అందుకే ఆ మూట తల దగ్గర పెట్టుకుంటే మీకు మతిమరుపు తగ్గిపోతుంది. బాగా మతిమరుపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడు మూడు గుప్పిళ్ళ ఇసుక తెచ్చుకోండి, నీళ్లలో తడపండి, ఆరబెట్టండి, ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి తల దగ్గర ఉంచుకోండి. మర్నాడు ఉదయం ఆ ఇసుకను తీసుకెళ్ళి నదీ తీరంలో పోయండి. ఇలా చేస్తే మతిమరుపు సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆకుపచ్చ రంగు వస్త్రంలోనే ఎందుకు కట్టాలంటే, ఆకుపచ్చ రంగు అంటే నవగ్రహాల్లో బుధుడికి ఇష్టం. బుధుడు బుద్ధిని ప్రసాదింపజేస్తాడు, బుద్ధిబలం పెరుగుతుంది. కాబట్టి మతిమరుపు సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న చిట్కా పాటించండి, మతిమరుపు సమస్యను తొలగింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.